వెనక ఎవరున్నారు, అసలు కారణాలేంటి? చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు, స్పందించాలి కూడా. ఎందుకంటే సుమారుగా 90 రోజులు అంటే 3 నెలల పాటు, మే 3న ప్రారంభమైంది, ఇంకొక 3 రోజులలో 3 నెలలు కంప్లీట్ అయిపోయే పరిస్థితి. 3 నెలల నుంచి ఒక రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య తీవ్రమైన గందరగోళం, తీవ్రమైన రక్తపాతం, అతి జుగుప్సాకరమైన మనుషుల మధ్య జరగకూడని, మనుషులు వినకూడని అత్యంత హీనమైన సంఘటనలు జరుగుతుంటే ఎందుకు ఈరోజు మన మధ్యకు చాలా లేట్గా వచ్చింది, అసలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా సహించని అలవి కానీ, చెప్పని అలవి కానీ, పదాలతో పెదాలతో ఉచ్చరించాల అలవి కానీ సంఘటనలు ఏమంటే ఏంటి ఈ సమస్య అంటే రెండు ప్రాంతాల మధ్య ఉన్న సమస్య. నాగాలాండ్, ఆ మణిపూర్, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఈ మణిపూర్లో రెండు ప్రాంతాలు ఉన్నాయండి. అంటే ఆ భౌగోళిక స్వరూపం, దాని భౌగోళిక స్వరూపం అంటారు. ఒకటి లోయలా ఉంటుంది, లోయ అనేది మధ్యలో ఉంటుంది, మరొక భాగం దాని చుట్టూ ఎత్తుగా ఉంటుంది కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలోనేమో నాగా కుక్కీ జాతి వాళ్ళు నివసిస్తున్నారు, నాగా కుక్కీ జాతి వాళ్ళు. ఈ లోయలో, లోయ ప్రాంతంలో ఉన్నవాళ్ళేమో మొయిటీలు అనేటువంటి జాతి వాళ్ళు నివసిస్తున్నారు, మొయిటీలు. ఈ మొయిటీలు అనేవాళ్ళు 40% మంది ప్రజలు ఉన్నారట రా, మరి ఎక్కువ శాతం ప్రజలు, ఎక్కువ శాతం 40% అనుకోవచ్చు. చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమి చాలా చిన్నది, వాళ్ళకున్న భూమి చాలా చిన్నది. ఈ నాగా కుక్కీ జాతి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు జనసంఖ్య తక్కువ ఉన్నారు, కానీ వీళ్ళకున్న భూభాగం ఎక్కువ ఉంది. ఎందుకు వాళ్ళకు భూభాగం ఎక్కువ ఉంది అంటే వీళ్ళు ఎస్టీ కేటగిరీలో ఉన్నారు, కొండజాతి ప్రజలుగా ఉన్నారు. కొండజాతి ప్రజలుగా ఉన్న వీళ్ళకి చట్ట ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, వారి భూభాగం ఇంకెవరికి పంచడానికి వీల్లేదు. ఎస్టీలకు చెందినటువంటి భూభాగాన్ని ఎవరు కొనుక్కోవడానికి కూడా వీల్లేదు, ఎస్టీలే కొనుక్కోవాలి. ఎస్టీ జాతికి చెందినటువంటి భూభాగం ఎస్టీలకే చెందాలి, రాజ్యాంగం అది. ఎందుకంటే వాళ్ళు ఎంత వెనకబడిన వాళ్ళో తెలుసు, వాళ్ళకు కనీసం చదువు సరిగా ఉండదు, లేదంటే వాళ్ళ ఆర్థిక స్థితి చాలా హీనంగా ఉంటుంది. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఆయన ఇలా వెనకబడిన జాతుల భూభాగాలను ఎవడో ఒకడు డబ్బున్నవాడు ఏదో ఒక ఆశ చూపి కొట్టేసి వాళ్ళని రోడ్డును పడేస్తాడనే నిజం ఆయనకు తెలుసు గనక. ఎందుకంటే ఆయన కూడా ఈ వివక్ష అంటరానితనం, ఈ పెత్తందారితనం ఇవన్నీ కూడా చూసిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఇలాంటి అణగారిన జాతి వాళ్లను ఎలా ఈ దేశంలో పైకి తీసుకురావాలి, వాళ్ళకంటూ ఉండే భూమే చాలా చిన్నది, ఆ భూమిని కూడా ఎవడో డబ్బున్నవాడు లాగేసుకుంటాడనే నిజం తెలిసినటువంటి అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో పెట్టినటువంటి సెక్షన్స్లో, లేదంటే ఆ లాస్లో ఆయన పెట్టింది ఏంటంటే, గిరిజన ఎస్టీ జాతికి చెందినటువంటి, ఎస్టీ కులానికి చెందినటువంటి ఎలాంటి ఆస్తుల్ని ఎవరు కొనకూడదు, అది ఎవరికి చెందకూడదు, అది వాళ్ళకు మాత్రమే చెందుతుంది. దీనివలన ఈ మెయిటీలు అనేవాళ్ళు ఉన్నారు చూసారా, మెయిటీలు అనేవాళ్ళు ఆ లోయ ప్రాంతంలో మైదానంలో నివసిస్తున్నారు, లోయ ప్రాంతంలో మైదానంలో నివసిస్తున్నారు. వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళకి భూభాగం సరిపోవట్లేదు. వీళ్ళు జనాభా తక్కువ ఉన్నారు, ఎవరు కుక్కీలు నాగాలు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఎక్కువగా ఉంది. అలాగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి కొనుక్కోవడం, లేదా ఆ భూమిని ఆక్రమించుకునే అవకాశం వీళ్ళకి లేదు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ భూముల గొడవ ఉంది, జరుగుతుంది, ఈ భూముల గొడవ జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకు ఇది ఇంత ఉధృత రూపం తీసుకుంది అని అంటే, దీని వెనక ఒక భయంకరమైన భారీ కుట్ర ప్రారంభమైందండి. కొన్ని సంవత్సరాలుగా ఈ భూభాగం మీద వివాదాలు ఉన్నాయి, ఇలాంటి భయంకరమైనటువంటి దారుణ హింస జరగలేదు, వైలెన్స్, ఇలాంటి దారుణాలు జరగలేదు, ఇలాంటి రక్తపాతం జరగలేదు, ఇలాంటి ఓర్చుకోత జరగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య భూభాగం విషయంలో వివాదాలు ఉన్నా కోర్టులకు వెళ్ళారు, ఏదో చేశారు, ఇప్పుడే ఎందుకు ఇంత జరిగింది అంటే దానికి ఒక కారణం ఉందండి. అదేంటి అంటే, మన భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ఒక భయంకరమైన పార్టీ, రాజకీయ పార్టీ, మతపరమైన రాజకీయ పార్టీ బీజేపీ. ఈ బీజేపీకి ఉన్న స్ట్రాటజీ, వాళ్ళకున్నటువంటి తప్పుడు ఆలోచన, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమాత్రం తక్కువ కాదు, వాళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువ తిన్నవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి ఒక డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. వాళ్ళు ఎంత చేశారో తెలీదు, ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి సిద్ధాంతం వాళ్ళకు ఉందని మన వాళ్ళ పుస్తకాల్లో రాస్తే మనం చదువుకున్నాం.
నిజంగా వాళ్ళ పరిపాలనలోనండి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఇలాంటి మత కలహాలు ఉన్నాయా ఇలాంటి దారుణాలు ఉన్నాయా లేవు బ్రిటిష్ వాళ్ళ కాలంలో క్రైస్తవులు క్రైస్తవులుగా ఉన్నారు ఏమండి హిందువులు హిందువులుగా ఉన్నారు ముస్లింలు ముస్లింలుగా ఉన్నారు ముస్లింలు క్రైస్తవులుగా మారాలని ఇలాంటి సిద్ధాంతం లేదు ముస్లింలు ఉంచకూడదని చెప్పి దాడులు చెరిపింది లేదు హిందువులు ఉండకూడదని హిందూ గుళ్ళని కూల్చింది లేదు వాళ్ళ మీద దాడులు జరిపింది లేదు కానీ గతంగా గతించిపోయింది కదండి ఎవరు చూడలేదు కదండి కనుక రాసిన వాళ్ళు వాళ్ళ గురించి ఏదో రాశారు ఓకే వాళ్ళది డివైడ్ అండ్ రూల్ ఒప్పుకుందాం ఓకే బీజేపీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే చూస్తున్నారు ప్రతి ప్రాంతాన్ని ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రాన్ని వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలు వాళ్ళకు ఉన్న స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలు ఏంటంటే ఈ దేశంలో ఒక మతం అధికంగా ఉంది ఏంటా మతం హిందూ మతం హిందూ మతం అధికంగా ఉంది కనుక మేము హిందూ మత సానుభూతి పరులము సానుభూతి పరులము అనే ఒక ముద్ర హిందువులలో వేసుకోవడానికి మొదట నుంచి బీజేపీ గవర్నమెంట్ లేదా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ వచ్చింది మేము హిందూ మద్దతుదారులం మేము హిందూ సానుభూతి పరులం మేము హిందువులకు మేలు చేసేవాళ్ళం ఎప్పుడైతే ఈ ముద్ర వేసుకోవడం ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ బజరంగ దళ అనేటువంటి ఒక సంస్థ ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇంకా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఇలాంటి సంస్థలను స్థాపించి వీళ్ళు ఏం చేశారంటే గ్రామీణ స్థాయి పల్లె స్థాయి వరకు ఈ మత సిద్ధాంతాలు వీళ్ళ రాజకీయ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎలా తీసుకెళ్లారు అని అంటే హిందువుల వలన ముస్లింల వలన క్రైస్తవుల వలన ముస్లింల వలన క్రైస్తవుల వలన ముస్లింల వలన ఈ దేశానికి ఏదో ప్రమాదం ఉంది ఈ దేశంలో హిందువులకు ప్రమాదం ఉంది అని ఇతర మతాల నుంచి క్రైస్తవులుగా మారిన దేశాలు ఎన్నో ఉన్నాయి ఆ దేశాలను ఉదాహరణగా చూపిస్తూ ఫలానా దేశం చూశారా ఒకప్పుడు ఫలానా మతం వెళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయారు క్రైస్తవులు అయిపోయారు ఫలానా దేశం ముందు చూశారా ఒకప్పుడు వేరే మతం ఇప్పుడు ఇలా అయిపోయారు అని క్రైస్తవ్యాన్ని లేదంటే ఇస్లాంని పెద్ద భూతంగా చూపించి హైందవ మతానికి సానుభూతి పరులుగా వీళ్ళంతా కూడా ముద్ర వేసుకున్నారు ఎందుకిది అంటే నిజంగా వాళ్ళు హిందూ మతాన్ని కాపాడతారా నిజంగా హిందూ మత ధర్మాన్ని కాపాడడానికే ఆ సిద్ధాంతాన్ని కాపాడడానికే వీళ్ళు పనిచేస్తున్నారా అంటే లేదని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనులలో ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే హైందవ సోదరులకు దేవుడుగా రాముడు ఉన్నాడు ఏమండి ఒక హత్య జరిగిన చోట ఉదాహరణకు మన మంగళగిరిలోనే హత్య జరిగింది అనుకుందాం హత్య చేసి జైఆర్కే అనుకుంటే వెళ్ళారు అనుకోండి ఆర్కే ఎవరు మన ఎమ్మెల్యే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒకరిని హత్య చేసి జైఆర్కే అన్నాడంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ టీం దాన్ని పట్టేసి దీని వెనక ఎవరున్నారని వెళుతుంది ఓహో ఎమ్మెల్యే మనుషులు వీళ్ళు అంతే కదండి తాలిబాన్లు ఉన్నారు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు చంపేటప్పుడు వాళ్ళు అల్లా అంటారు చంపే ముందు అల్లా అంటారు చంపిన తర్వాత అల్లా అంటారు ఆ తర్వాత వాళ్ళ ఉగ్రవాద సంస్థ ఏదో ఉందో దాన్ని జై అంటూ నినాదాలు చేస్తారు వాళ్ళ భాషలో మనం జై అంటాం వాళ్ళు ఇంకోటి ఏదో అంటారు నినాదాలు చేస్తారు అంటే వాళ్ళు నినాదాలు చేశారంటే దాని వెనక ఆ సంస్థ ఉందని అర్థం అంతేగా ఒకరిని చంపి జైఆర్కే అని అనుకోండి దాని వెనక ఆయన ఉన్నాడని అర్థం ఇప్పుడు వీళ్ళు నిజంగా మతం మీద నిజంగా ధర్మం మీద నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే ఒకరిని చంపి జై శ్రీరామ్ అంటున్నారు రాముడు మంచి బాలుడు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం నిజంగా వీళ్ళు ఒక చర్చిని కూలగొట్టడం ఒక ప్రాంతం మీద దాడి చేయడం ఒక జనాంగం మీద దాడి చేయడం మనుషులను చంపడం కొట్టడం అక్కడ జై శ్రీరామ్ అంటున్నారు అంటే జై శ్రీరామ్ అంటే దేవుడు అని అనుకుంటుంది ఈ సమాజం హైందవ సోదరులు అనుకుంటున్నారు అది హైందవ సోదరుల దేవుడు అని మనం కూడా అనుకుంటాం వాళ్ళు దేవుడిగా పెట్టుకుంటాం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులకి ఈ శ్రీరామ్ అనేటువంటి ఆయన ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు వీళ్ళందరినీ ఇలా నడిపిస్తున్నాడా అంటే ఆయన ప్రోద్బలంతోనో ఆయన స్ఫూర్తితోనో వీళ్ళు ఎలా చేస్తున్నారా అనేది సమాజంలోకి వెళ్ళదండి ఆయనకు ఒక తప్పుడు పేరు రాదా వాళ్ళు దేవుడు అని పెట్టుకున్నటువంటి ఆ శ్రీరాముడికి తప్పుడు పేరు వస్తుందా రాదా ఆయన పేరు తప్పుగా మారుతుందా లేదా చెడ్డ పేరు వస్తుందా రాదా అది వాళ్ళకి తెలుసా తెలీదా తెలుసు ధర్మాన్ని కాపాడడం వాళ్ళ ఉద్దేశం కాదు
దాని వెనకున్నటువంటి అసలు కారణం ఏంటో బైబిల్ చెప్పింది. అసలు కారణం బైబిల్ చెప్పింది. ఆ కారణం ఏంటో ఒకసారి చూడండి. యోహాను సువార్త బైబిల్కు తెలియని కారణాలు ఏవి ఉండవండి. యోహాను సువార్త మరి 11వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుంచి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి. ఎవరిళ్ళు ప్రధాన యాజకులు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు, యాజకత్వం జరిగించేవాళ్ళు, దేవాలయంలో అర్చకత్వం చేసేవాళ్ళు యాజకులు, యెరూషలేము దేవాలయంలో పూజలు చేసేవాళ్ళు. ప్రధాన యాజకులు పరిసయ్యులు, పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రం ఇచ్చి, వీళ్ళంతా ఒక మహాసభను, మహాసభ అంటే చాలా ముఖ్యమైన సభ, చాలా పెద్ద సభ, అందులో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అందులో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కైసరు మనుషులు కూడా ఉన్నారు. నేను గత పాఠాలలో చెప్పాను, ఈ సభ అనగానే ఏదో యేసు ప్రభు కొరకు చిన్న చిన్నోళ్ళు కూర్చున్నారు అనుకోకండి. ఈ సభలో ఎవరెవరు ఉన్నారో అపొస్తల కార్యాల్లో పేతురు గారు చెప్తున్నాడు చూడండి. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపొస్తల కార్యాలు 4వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. అపొస్తల కార్యాలు 4:25, అన్ని జనులు ఏలాల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎవరు లేచారట? రాజులు లేచారు. మనం అనుకుంటున్నాం శాస్త్రులు పరిచయులు యూదులు, వాళ్ళెవరు రాజులు కాదు. యేసుక్రీస్తు చావు వెనక రాజులున్నారు, మర్చిపోకండి. భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనురి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను, వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ఎవరెవరు ఉన్నారట దీని వెనక? హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులతోనూ ఎవరున్నారట దాంట్లో? అన్యజనులు కూడా ఉన్నారు. ఏమండి, అధికారులు, అన్యజనులు, రాజులు. అంటే ఈ సభ వెనక యేసుక్రీస్తుని గురించిన కుట్ర ఇది కారణం. మహాసభ అన్నాడంటే పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అర్థం. ఓకే, చదవండి. కాబట్టి ప్రధాన యాజకులు, అదే 11వ అధ్యాయం యోహాను సువార్తకు వచ్చాం మరలా 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి, వాళ్ళ డిస్కషన్, వాళ్ళల్లో వాళ్ళు అంతర్మథనం చెందుతున్నారు, బాధపడిపోతున్నారు, డిస్కషన్ చేస్తున్నారు. మనమేమి చేయిస్తున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనమాయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడలా. అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు. వాళ్ళ బాధ చూడండి, మనం అలాగే చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు. ఏంటండి వాళ్ళకి బాధ? యేసుక్రీస్తుని అందరూ నమ్మేస్తున్నారట. నమ్మేవాడికి తెలియదండి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, నమ్మేవాడికి తెలుసా తెలీదా? నమ్మేవాడు వాడి ఇష్టం. మరి చాలామందికి ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలు, బీజేపీ వాళ్ళు, వీళ్ళకి ఏంటండి బాధ? మత మార్పిడి జరుగుతుంది, మత మార్పిడి, మత మార్పిడి ఏదో అంటారు చూడండి. సామెత కందకు లేని దొరదా కత్తిపేటకి ఎందుకు అని. వాక్యం విని యేసుక్రీస్తుని అంగీకరించేవాడు వాడు జ్ఞానం లేనివాడా? విచక్షణ లేనివాడా? ఏమండి, తనేం చేస్తున్నానో ఎరుగని అమాయకపు స్థితిలో, అజ్ఞాన స్థితిలో మనుషులు ఉన్నారా? వాళ్ళు వింటున్నారు, మారుతున్నారు. మరి వీళ్ళ బాధ ఏంటి? అప్పటి వరకు వాడు బిర్యానీ తిన్నాడు, బిర్యానీ మానేద్దాం అనుకున్నాడు. అయితే నీ బాధ ఏంటి? అప్పటి వరకు వాడు నాన్ వెజ్ తిన్నాడు, నాన్ వెజ్ ఆపేసి వెజిటేరియన్లే తినాలనుకుంటున్నాడు, అది వాడి సొంత విషయం. నీకేంటి? అప్పటి వరకు వాడు పంచా కట్టుకున్నాడు, ఇప్పటి నుంచి ఫ్యాంట్ వేసుకోవాలనుకుంటున్నాడు, నీకేంటి ప్రాబ్లం? అప్పటి వరకు పలానా దేవుణ్ణి పూజిస్తున్నాడు, ఇప్పుడు ఆపేసి ఇదిగో క్రీస్తుని పూజించాలనుకుంటున్నాడు, నీకేంటి ప్రాబ్లం? నేనేమంటానంటే యేసుక్రీస్తుని గూర్చి అపోస్తలుల నుంచి క్రైస్తవులు ప్రపంచాన్ని ఒప్పించారు. నా మాటలు అందరికీ వెళ్ళాలి. యేసుక్రీస్తుని గూర్చి అపోస్తలులు ప్రపంచాన్ని ఒప్పించారు. చేతనైతే నువ్వు కూడా ఒప్పించవయ్యా నీ దేవుణ్ణి ప్రపంచానికి. మాట్లాడితే మా ధర్మం క్రీస్తుకు ముందు ఉంది, క్రీస్తుకు ముందు ఉంది, క్రీస్తుకు ముందు ఉంది, క్రీస్తు. మరి ఏం చేశారు? గాడిదలు కాశారా?
అప్పటి గాడిదలు కాశారా ఇలాగే అడగాలి నేను వివాదమైన పర్వాలేదు నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు క్రీస్తును తీసుకెళ్ళినట్లు వాళ్ళు వాళ్ళు నమ్మిన దేవుణ్ణి క్రీస్తుని తీసుకెళ్ళారు ప్రజల్లోకి నువ్వేం చేసావు తీసుకెళ్ళు ప్రజల్లోకి ఒప్పించు ఒకడు పరుగు పందెంలో పరిగెడుతున్నాడు అంటే పక్కన వాడిని ఎలా గెలవాలి ఆ పక్కన నన్ను పొడిచా నీకు పరిగెత్తే సామర్థ్యం ఉంటే పరిగెత్తు వాడికంటే బాగా పరిగెత్తు అలా కాదు వీళ్ళెవరు పరిగెత్తకూడదు నేను ఒక్కడనే ఉండాలి ట్రాక్లో అని కత్తి ఒకటి తెచ్చుకొని పటాపట పొడి చేసి పరిగెత్తున్నాడు అనుకోండి వాడిని ఏమంటారు డిస్క్వాలిఫై తీసేయండి జైల్లో పెడతారండి ఈరోజు మరో దేవుడు ఉండకూడదు అంటే నీ గొప్పతనం చెప్పి ఒప్పించు వాళ్ళు ఒప్పిస్తున్నారు వాళ్ళంతా సభను సమకూర్చి ఏమని ఆలోచిస్తున్నారు చూడండి 48 మనమాయనను అలా ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు ఏమండి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారని బాధపడిపోతున్నారు ఇంతకీ వాళ్ళ బాధ వెనక కారణం వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్తున్నారు చూడండి అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలం మన జనమును ఏమండి వాళ్ళ బాధ మన ధర్మశాస్త్రం మన నమ్మకాలు మన సాంప్రదాయాలు మరుగున పడిపోతాయి అనే బాధపడుతున్నారండి వాళ్ళు యేసుక్రీస్తు అనేది ఈ దేవుణ్ణి ఈ మతం అనుకుంటున్నారు వాళ్ళు కొత్త మతం అనుకుంటున్నారు క్రైస్తవ్యం అని కొత్త మతాన్ని లేదంటే యేసుక్రీస్తు అని కొత్త దేవుణ్ణి అందరూ విశ్వసిస్తే మోషే ధర్మశాస్త్రం ఏమవుతుంది మన దేవుడేమవుతాడు మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఏమవుతాయి అని మాట్లాడడం లేదు వాళ్ళు వాళ్ళల్లో ఉన్న ముందు బాధ ఏంటన్నమాట మన స్థలము మన జనం అంటే మతం అనేటువంటి తెర వెనుక మతం అనే రంగు వెనుక ఏముంటుందో తెలుసా స్థలంతో పాటు జనం స్థలం కావాలి జనం స్థలము జనము ఒకడికి కావాలండి రాజకీయ నాయకుడికి కావాలి స్థలము జనము ఎవరికి కావాలి రాజకీయ నాయకుడికి వీళ్ళకి స్థలం పోతుందేమో అంటే మతం అనే దాని వెనక కనబడకుండా ముసుగు వేసుకున్నటువంటి పచ్చి నిజాలు ఏమిటంటే వాడికి స్థలం కావాలి వాడికి జనం కావాలి జనం అంటే అధికారం ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్నో మత ఛాందస సంస్థలను పావుగా చేసుకొని హైందవ సోదరులైన వారిని అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని రాజకీయంగా తమ పబ్బం గడుపుకొని ఈ దేశాన్ని శాశ్వతంగా ఏలాలన్న ఒక దురుద్దేశమే తప్ప ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం వారికి లేదు ఎందుకంటే ఎంతోమంది హైందవ ధర్మకర్తలు ఎందరో వాళ్ళు చేసేవి తప్పని ఓపెన్గా చెప్తున్నారు హిందూ ధర్మం చెబుతున్న మంచి ఏంటో వాళ్ళు చెప్తూ ఈ మత ఛాందస సంస్థలు చేస్తున్న తప్పుల్ని వాళ్ళల్లో ఉన్న గురువులు వాళ్ళల్లో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వారు మాట్లాడుతున్నారు ఎంతోమంది మాట్లాడుతున్నారు మేము హిందువులమే ఇలాంటి ధర్మం ఎక్కడా లేదు ఎదుటివాడిని చంపమని మా ధర్మం చెప్పలేదు ఇలా ఎందుకు చేస్తున్నారంటే మత ముసుగులో ఈ మారణ హోమం వెనక ఉన్నది రాజకీయ కోణం మణిపూర్లో జరుగుతున్నది కూడా అదే స్థలం గురించి ఒక వివాదం వారి మధ్య ఉంది ఆ వివాదాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు ఎలాగో తెలుసా ఎక్కువ మంది ఎవరున్నారు మైటీలు ఈ మైటీలు వాస్తవానికి అంతకుముందు వేరే మతం అండి అంటే వీళ్ళంతా కూడా కొండ ప్రాంతాలు ఒక రకంగా ఏంటంటే వేరువేరు దేవతలు పెట్టుకొని వాళ్ళ సొంత దేవతలు ఎవరో ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇలవేలుపులు ఎవరో ఉన్నారు వాళ్ళందరినీ హిందువులుగా కలిపేసుకున్నారు ఏమంటే హిందూ ధర్మం అంటే అసలు హిందూ ధర్మం ఎవరు ప్రారంభించారు వాళ్ళ దేవుడు ఎవరు ఇవన్నీ వెళ్ళిపోతే చాలా దారుణంగా ఉంటాయండి ప్రారంభం ఈ దేశంలో రాముడు కాదు అని వాళ్ళే మాట్లాడతారు పశుపతి శివుడు వీళ్ళు ప్రారంభం ఓకే వీళ్ళని టోటల్గా అందరినీ కలుపుకొని ఓకే మా ధర్మంలో మా మతంలో 33 కోట్ల మందో 33 వేల కోట్లు ఏదో అంటున్నారు మొత్తానికి ముక్కోటి దేవతలు రైట్ మొత్తానికి ఈ మైటీలందరినీ కూడా హైందవులుగా మార్చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించారు అక్కడ బీజేపీ గవర్నమెంట్ గెలిచింది ఎందుకు గెలిచింది ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించారో ఆటోమేటిక్గా ఓట్లు ఎక్కడ పడతాయి ఏమని సపోర్ట్ ఇచ్చి ఉంటారు మీరు ఆలోచించండి వాళ్ళు ఏమని సపోర్ట్ ఇచ్చి ఉంటారో రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ను బట్టి తెలిసింది ఏమిటంటే కుకీలను చంపడానికి ప్రతి మైటీకి గన్నిచ్చి లైసెన్స్ ఇచ్చిందంట గవర్నమెంట్ గన్ను సామాన్యమైన ప్రజలకు ఇస్తారా లైసెన్స్ ఇస్తారా మైటీలకి అక్కడ ఉన్న గవర్నమెంట్ తుపాకులు ఇచ్చేసిందట
ఏంటి వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటి అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ మొయిటీలకు తుపాకులు ఇచ్చి వాళ్ళని చంపేయండి వాళ్ళని చంపేయండి వాళ్ళని చంపేయండి ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు వాళ్ళని చంపేస్తే ఆ భూభాగం మీదే అవుతుంది శాశ్వతంగా అధికారం మా భూభాగం మీకు అధికారం మాకు చూసారా భూభాగం కావాలి వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా పోరాటం ఉన్న ఈ రోజుల్లో జరిగినట్టుగా ఎందుకు జరగలేదంటే దాని వెనక ఇదిగో ఈ బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు లేవు గనక ఇలాంటి ఘోరాలు జరగలేదు కేవలం ఈ దేశంలో శాశ్వతమైన అధికారం కోసం ఎక్కడ సమస్య ఉందో చూడడం ఆ సమస్యను బట్టి అక్కడ ప్రాంతాలను రెండుగా విడగొట్టడం ఎక్కువ మంది ఎవరున్నారో వాళ్ళని తమ వైపు చేసుకోవటం తక్కువ మందిని లేకుండా చేయటం నిజంగండి మే 3వ తేదీన జరిగినటువంటి ఈ ఘోరం ఒకటి రెండే బయటకు వచ్చేయండి ఒకటి రెండే నిజంగండి బైబిల్ అండి ఎంత గొప్పదంటే బైబిల్ ఎంత గొప్పదంటే ఆదామవ్వలు తప్పు చేశారండి అప్పటి వరకు వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి వారి దేహాలు దిగంబరత్వంతో ఏమీ లేవు మహిమ వస్త్రాలు కలిగి ఉన్నారు మహిమతో కలిగి ఉన్నారు ఎప్పుడైతే పాపం చేశారో వారు దిగంబరులైపోయారు సిగ్గుతో తల దించుకున్నారు సిగ్గు తెలిసింది వెంటనే ఆకులు తీసుకొని తమ కచ్చడాలకు కచ్చడాలు చేసుకున్నారు కచ్చెములకు కచ్చడాలు చేసుకున్నారు అది చూసిన దేవుడు తానే చొక్కాయిలు చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాడు అంటే ఒక మానవ యొక్క సిగ్గు ఎలా ఉంటుందో మనుషుల ఆ బాధ ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు గనక వాళ్ళు వివస్త్రలుగా లేదంటే దిగంబరులుగా ఉండకూడదని దేవుడే చర్మపు చొక్కాయిలు చేయించి ఆ స్త్రీకి ఆ పురుషుడికి ఆదామవలిద్దరికి చేయించాడు ఆదామవలకు చేయించాడు ఇక ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు లేవికాండంలో కానీ 18వ అధ్యాయం కానీ 19వ అధ్యాయం కానీ 20వ అధ్యాయం కానీ స్త్రీ మానాఛేదం తీయకూడదు పురుషుని మానాఛేదం తీయకూడదు ఆమె మానవుని చూచుటకు సమీపించకూడదు ఎంత కఠినంగా మాట్లాడాడు అంటే ఇంకా దేవుడు ఈ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అంటే నోవాహు ఒకసారి జలప్రళయం అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దురు కానీ ఆదికాండం ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను ఏమండి ఆ తర్వాత ఏం జరిగిందంట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు తను కట్టుకున్న వస్త్రం తొలగిపోయింది మత్తులో తెలియలేదు వస్త్రహీనుడుగా బట్టలు లేని దిగంబరిగా ఉన్నాడు అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము షేము హాము యాపెత్ ముగ్గురు కుమారులు కదండి ఈ హాము అనేవాడు ఏం చేశాడంటే తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచాడట తర్వాత ఏం చేశాడు చూసి బయటనున్న తన సహోదరులకు ఆ సంగతి తెలిపాడు అప్పుడు షేము యాపెతు వస్త్రం ఒకటి తీసుకొని జాగ్రత్తగా చూడండి వాళ్ళ సంస్కారం ఎలా ఉందో చూడండి వాళ్ళు వస్త్రం ఒకటి తీసుకొని ఒకడు అట్నుంచున్నాడు ఒకటి ఇట్నుంచున్నాడు భుజాల మీద వేసుకున్నారు భుజం మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి ముందుకు కాదు వెనకకు నడిచి వెళ్ళి అంటే ఏమండి పురుషులే కదండి వీళ్ళు పురుషులు తండ్రి ఎవరు పురుషుడు పురుషుడు పురుషుణ్ణి చూస్తే ఏముందనుకుంటాం జనరల్గా మనం కానీ దేవుడు ఆ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాంప్రదాయం ఎంత గొప్పది అంటే తండ్రి దిశమల అయినా చూడకూడదు వాళ్ళు వెనకకు తిరిగి భుజం మీద వస్త్రం వేసుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి వస్త్రాన్ని దిశమలను కప్పారట అంటే ఈ సిగ్గు విషయంలో ఈ బాధ విషయంలో పురుషుడైనా స్త్రీ అయినా ఒకటే ఇంకా పురుషుని కంటే స్త్రీకున్నటువంటి ఆ సిగ్గు ఆ బాధ ఇంకా వర్ణనాతీతం పురుషుడి విషయంలోనే ఎలా ఉండాలంటే ఇలాగే ఉండాలి పురుషుడి విషయంలోనే ఇలా ఉండాలి తర్వాత లేచాడండి జరిగింది చెప్పారు నువ్వు వస్త్రహీనుడై ఉండుట హామ్ అనేవాడు చూశాడు కనానుకు తండ్రి హామ్ అనేవాడు అప్పుడు శపించాడండి ఎవరు నోవాహు శపించాడు ఎవరిని హామును శపించాడు ఎలాంటి శాపమో తెలుసా కానాను శపింపబడిన వాడు అవుతాడు అన్నాడు అదేంటండి ఏం తప్పు చేశాడు సడన్గా కనపడింది కదా సడన్గా కనపడ్డాడు అలాగా అసలు తాగి మత్తుడై ఉండి వస్త్రం లేకుండా పడి ఉండడం ఎవరు తప్పు నోవాహు తప్పు తప్పు చేసింది నోవాహు మత్తుడు తాగడం ఎందుకు మత్తుడు అవడం ఎందుకు వస్త్రహీనుడు అవడం ఎందుకు ఆయనది కదా తప్పు చూసిన హాముదేం తప్పు అవుతుంది ఇవి మన ప్రశ్నలు
పోని హాముదు తప్పు అనుకుంటే హామును చెప్పించాలి కానీ ఎవరిని చెప్పిస్తున్నాడు కనానును చెప్పిస్తున్నాడు చాలామందికి ఈ సందర్భాలు అర్థం కావు మీకు ఆదికాండం వివరణ ఇస్తున్నా కదా అప్పుడు చెప్తాను ఇవన్నీ కానీ సింపుల్గా ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏమండి హాముది ఎలా తప్పంటే సరే అనుకోకుండా చూశాడు అనుకోకుండా చూసినందుకు చెప్పించలేదండి అప్పుడే తాను ఈ అన్నలు చేసినట్టుగానే వెనకకు తిరిగి వెళ్ళి వస్త్రం కప్పేయాలి కప్పేయాలి వద్దా దీన్ని తీసుకెళ్ళి ఎవరో చెప్పాడు మరలా ఎలా చెప్పుంటాడు ఏ కోణంలో చెప్పుంటాడు చెప్పడం ఎందుకండి చూసినప్పుడు బట్ట కప్పితే అయిపోతుంది కదా అంటే అతని ఉద్దేశంలో తండ్రిని హేళన చేశాడనమాట మన తండ్రి ఇలా ఉన్నాడని హేళనగా వెళ్ళి చెప్పాడు అన్నలకి అయ్యో నా తండ్రి తెలియని స్థితిలో ఇలా ఉన్నాడు అనుకున్నవాడైతే అప్పటికప్పుడు ఏం చేస్తాడు బట్ట కప్పుతాడు బట్ట కప్పలేదు వెళ్ళిపోయి ఇద్దరు అన్నలకి చెప్పాడు ఇలా ఉన్నాడు అని అంటే ఇతని ఉద్దేశంలో తండ్రి మానాన్ని కాపాడాలను తండ్రి సిగ్గును భద్రపరచాలను గౌరవాన్ని కాపాడాలని ఉద్దేశం లేదు హేళనగా చెప్పాడు అంటే పురుషుని దిగంబరత్వం గురించే హేళనగా మాట్లాడితే శపించబడ్డాడు ఎవరు హామేనండి హామికే మరి కనాను శపించటం ఏంటంటారా నేను మాట చెప్తాను హామును దెబ్బ కొట్టాడు అనుకోండి దేవుడు అది పెద్ద విషయమే కాదండి హాము కుమారుణ్ణి దెబ్బ కొట్టాడు అనుకోండి ఇప్పుడు మీ పిల్లల్ని కొడితే మీకు ఎక్కువ పెయిన మిమ్మల్ని కొడితే మీకు ఎక్కువ పెయిన ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని కొడితే మీ శరీరానికి పెయిన్ వస్తుంటుంది మీ పిల్లల్ని కొడితే మీ గుండెల్లో పెయిన్ వస్తుంది చర్మం మీద వచ్చే పెయిన్ గొప్పదా గుండెల్లో వచ్చే పెయిన్ గొప్పదా అది శాపం ఏముంది బెత్తం తీసుకుని రెండు దెబ్బలు కొట్టామనుకోండి పిల్లల్ని అప్పటి వరకే తర్వాత వాడు దులుపుకుంటాడు అది కొట్టింది కూడా గుర్తుండదు మమ్మీ కొట్టిందన్న సంగతి మర్చిపోయి మళ్ళీ అదే తప్పు మళ్ళీ సాయంత్రానికి చేస్తుంటారు ఎందుకు ఈ దెబ్బ ఎక్కడ పడింది చేతి మీద పడింది మరి ఎక్కడ కొడితే నీళ్ళ గుర్తుండిపోద్ది గుండెల మీద కొట్టాలి దేవుడు చేసిన పని అది శాపం అంటే ఇది దులుపుకునేది అయి ఉండకూడదు కుమిలిపోవాలి అంటే కొడుక్కు జరిగింది క్షపించబడినవాడుగా అందరికంటే హీనుడిగా ఉన్నాడు అందరు గొప్పవాళ్ళు అవుతుంటే వీడు అడుక్కు తినేవాడిలా ఉన్నాడు ఎవడు కనాను మరి బాధే కదండి తను చేసిన తప్పుకు ఎప్పుడు కొడుకు పని నీచమైన స్థితిని చూసి కుమిలిపోతూ ఉండాలి కనాను హాము అలాంటి శాపం ఇచ్చాడు అందులోనూ ఆ రోజుల్లో ఏమని మరి తండ్రి తప్పు చేస్తే కొడుకు శాపం ఏంటండి అనుకోకండి ఆ రోజుల్లో దేవుడు తండ్రులు చేసిన దోషము రెండు మూడు తరముల వరకు వారి మీదకి రప్పించిన కాలవది ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే తండ్రి దిశమూలను తండ్రి దిగంబరత్వాన్ని చూస్తేనే శపించేశాడే అలాంటిదండి ఆ మే మూడవ తేదీన ఇద్దరు స్త్రీలను ఒక ఆమె 21 ఏళ్ళు మరొక ఆమె 42 ఏళ్ళు నిజంగా ఎంత దారుణం అంటే 2000 మంది గుంపుగా వాళ్ళను వ్యవస్థలు చేసి నడిపిస్తూ ఊరేగిస్తూ హేళన చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళను తాకుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ కొడుతూ చేతులేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఎంత దారుణంగా అప్పటికే చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారండి కిరాతకంగా చంపేశారు ఇప్పుడు వచ్చిన గొడవేంటి స్థలం దానికోసం ఆడవాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళ మీద అత్యాచారం ఏంటి చరిత్రలో ఎక్కడ చూసినండి ఒక రాజ్యం మీద దండెత్తితే ముందు దొరికేది ఎవరో తెలుసా ఆడవాళ్ళు మగవాళ్ళు పారిపోతారు ఆడవాళ్ళు పారిపోవడానికి ట్రై చేసినా ఎక్కువ పరిగెత్తలేరు శారీరకంగా బలహీనులు అందుకే ఏ ఒక రాజ్యం చరిత్ర అంతా చూసుకుంటే ఒక రాజ్యం మరో రాజ్యం మీదకి దండెత్తితే ముందు దొరికేది ఎవరో తెలుసా స్త్రీలు ఆడవాళ్ళు చరిత్ర నుంచి ఉందండి అది చరిత్ర నుంచి ఆడవాళ్ళని అత్యాచారాలు చేశాడు ఒకటే అత్యాచారం అంతే అప్పటికి ఇప్పటికీ ఏంటండి ప్రపంచం మారింది ఏంటండి అభివృద్ధి చెందింది నిజంగానే మన దేశాన్ని 1947కు ముందు తీసుకెళ్ళిపోయారండి ఈ బీజేపీ గవర్నమెంటు 1947కు ముందు 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది 100 ఏళ్ళు వెనక్కి ఎంత కడుపు వేదన ఉందో తెలుసా ఎంత వేదన ఉందో తెలుసా అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఇంటర్నెట్ ఆపేసి 3 నెలలు సుమారు ఇంటర్నెట్ ఆపేశారండి ఆ ప్రాంతంలో ఈ దారుణాలు జరుగుతున్నాయని బయట ప్రపంచానికి సెల్ ఫోన్ల ద్వారా ఏమండి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందని ఇంటర్నెట్ ఆపేశారు
ఇంటర్నెట్ పునరుద్ధరించిన తర్వాత అప్పుడు బయటికి వచ్చింది ఒక వీడియో బయటికి వచ్చింది ఆ వీడియోలో ఇద్దరు ఆడవాళ్ళని ఇలా చేయటం బయటికి వచ్చింది ఈ విషయంలో మొత్తం అప్పుడు బగ్గుమందండి దేశమంతా బగ్గుమంటుంది మన ప్రధాని మౌనముని మన మౌనమునిని మౌనం వేడమని అందరూ అంటుంటే ఇప్పుడు ఒకే ఒక 6 సెకండ్లే మాట్లాడాడు దీని గురించి 6 సెకండ్లు మన ప్రధాని 6 సెకండ్లు ఇప్పుడు మీడియా వాళ్ళు ఆ ప్రధాన ముఖ్యమంత్రి మణిపూర్ ముఖ్యమంత్రిని అడిగితే నిన్న మొన్న మీడియాలో అన్నాడట మీరు ఒక వీడియో పట్టుకొని ఇంత రాద్దాంతం చేస్తున్నారంటే ఇలాంటి వందలు జరిగాయి అన్నాడట ఏమైనా బుర్ర ఉందండి అంటే వాళ్ళు ఎంత చాలా ఈజీగా సిల్లి ఏంటి కొన్ని వందల సంఘటనలు జరిగాయా ఎంత మందిని చంపేశారు ఎంత మందిని అత్యాచారం చేశారు ఏమైపోతుంది దేశం అసలు ఎటుపోతుంది మనుషులు ఏమవుతున్నారు ఏమవుతున్నారు ఏమండి సంస్థ ఓకే అది ఎక్కడ దాకా తీసుకొచ్చేశారంటే స్థల వివాదం నుంచి ఇదిగో ఆడవాళ్ళని అత్యాచారం చేసేంత వరకు వచ్చి మధ్యలో చర్చిలు ఎందుకండి కాల్ చేయటం చర్చిలు 600 చర్చిలు పైకి కాల్ చేశారు 600 చర్చిలు కూల్చేశారు అంటే స్థల వివాదము మత వివాదంగా మార్చింది ఎవరు ఒక రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు శాశ్వతంగా ఈ రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకోవడం కొరకు క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు చర్చిలు ఎందుకు కూలగొట్టాలి స్థలానికి చర్చిలు కూలగొట్టడానికి ఏంటండి సంబంధం ఆడవాళ్ళని అత్యాచారం చేయడానికి స్థలానికి ఏంటండి సంబంధం దీని వెనక ఆ రెండు జాతులు ఒక చోట నివసించే రెండు జాతులకు లేనంత ఘోరమైన వైరాన్ని కలగజేసింది రాజకీయ లబ్ధి కోసం భయంకరమైనటువంటి సిద్ధాంతాలు కుడుతూ కూడిన ఈ భయంకరమైన పార్టీ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ ప్రేమన్ దేవుడి పిల్లలారా మన మీడియా చెప్పటం లేదు మన మీడియా ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు నిజంగానండి అనకూడదు కానీ ఏమంటారు నపుంసక మీడియా అనాలండి దరిద్ర మీడియాని ఏమనాలి మన మీడియాని నపుంసక మీడియా ఎందుకంటే అంత ఘోరాలు జరుగుతుంటే అసలు విషయాన్ని కప్పిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడానికి మళ్ళీ కొన్ని ఛానల్స్ రెడీ అయ్యాయి వీళ్ళు ఎవరంటే బీజేపీ గవర్నమెంట్ సపోర్టర్స్ అసలు నిజం అది కాదు ఇది అని సన్నాయి నొక్కులు నొక్కుతూ వేరే కారణాలేవో చూపిస్తూ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియా అండి కడిగి పడేసింది మోడీని కానీ గవర్నమెంట్ కానీ ఇండియా ఏమైపోయింది ఇండియా ఇండియా ఏంటి ఇప్పుడు ఎలా ఉందేంటి ఇంత నాగరికం అయిపోయింది ఏంటి ఇంటర్నేషనల్ మీడియా అంతా దుమ్మెత్తి పోస్తుంది మనకి తెలుగు ఛానల్స్ మన ఇండియా ఛానల్స్ చూసుకుంటూ ఉంటాం మన ఇండియా ఛానల్ చాలా డేంజర్ అండి ఒకసారి జర్మనీలో యుద్ధం జరుగుతుంటే అడాల్ఫ్ హిట్లర్ నియంత చిత్తు చిత్తుగా ఓడిస్తున్న ఈ శత్రు రాజ్యం అంతా కూడా జర్మనీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నాయి హిట్లర్ని కానీ ఆ జర్మనీ రేడియోలో మాత్రం మనం గెలుస్తున్నాం ప్రతిరోజు మనం గెలుస్తున్నాం అని తప్పుడు వార్తలు పూర్తిగా దేశం ధ్వంసమయ్యేంత వరకు అసలు నిజాలు చెప్పలేదట అంటే మీడియాను కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే మీడియా మొత్తాన్ని తొక్కిపట్టింది బీజేపీ పార్టీ తొక్కిపట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానల్స్గా మార్చుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనం ఏం చేయాలి ప్రార్థించాలి మణిపూర్ ప్రజల కొరకు ప్రార్థించాలి మన గళం విప్పాలి మనం కూడా మాట్లాడాలి మన నిరసన తెలియజేయాలి ఇది తప్పని నోరెత్తి చెప్పాలి